ఫ్రెండ్స్ నా పేరు సంతోష్ వెల్కమ్ టు ఎస్కే విహారీ ఛానల్ ఫ్రెండ్స్ చరిత్ర రాయని కోట కొన్ని విశేషాలు అయితే మీరు చూశారు ఇంకా చాలా ఉన్నాయి అవి ఈ పార్ట్లో కొనసాగిద్దాం చెప్పడం కంటే చూడడం బాగుంటుంది ఫ్రెండ్స్ కమ్ సాహసం చేయాల్సిందే ఏమంటే ఇంత దూరం వచ్చాం కాబట్టి ఎలికి పాగూడదు అనే చిన్న ఉద్దేశంతో వీడియో అట్లే కంటిన్యూ చేస్తున్నాము ఇక్కడ రావాలంటే మాత్రం మాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే ఎలుగు బంట్లు ఉన్నాయంట పెద్ద పెద్ద దాసరి పాములు ఉన్నాయని అందరూ చెప్తున్నారు కానీ ఎంతో సాహసం చేసి వస్తున్నామంటే ఇంత దూరం వచ్చాము వీడియో ఇంత కట్ చేయకూడదు అని కంటిన్యూ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఇది ఇక్కడేమో చూపించు ఇది మూడు ఇది మూడో వాకిలి ఇక్కడేమి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వాకిల్ని కనుక బిగించుకునేకి అక్కడ ఇనుప ఆ కమ్మీలు కనుక పెట్టుకునేకి ఇక్కడ రెండు పెట్టినారు చూడండి ఎవరు శత్రువులు కానీ ఎవరు రాకుండా ఇనుప వాకిలి బంధించు ఇనుప వాకిలికి పెట్టినారు ఇక్కడ కాపలాకాళ్ళు ఒకరు ఉండేవాళ్ళంట ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చోండి చూసుకోండి ఎవరు శత్రువులు రాకుండా చూసుకోండి ఇది ఇది కానీ మూసేస్తా ఉండేమో చూద్దాం ఇంకా ముందర ఏమేమి ఉన్నాయి ఈ సీగ పదల్లో పోలేమని పెద్ద పగని అంట అన్నాడు ఫ్రెండ్స్ ముందర దావ చేసుకోవని పోతున్నాడు లేదంటే సామాన్యంగా ఉండేవాళ్ళు మాత్రం రాలేదు మీరు మాత్రం రాకండి వచ్చిన బాగా తెలిసిన వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళతో పట్టుకురాండి లేదా కనీసం 10 మంది అన్నా తోడు రాండి ఇంకా లోపల గోడ అయితే ఉంది అక్కడ ఎవరు పాలేమో పాలే పోయే కయలేదు అంటున్నాడు పెద్దప్ప
పెద్ద మర్రి చెట్టు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పోవాలంటేనే భయంగా ఉంది. లోపల ఇంకెంత ఉందో కోట తెలీదు. ఈ గుర్రాలు తోలే జాగ, గుర్రాలు తోలే జాగ అంట. పాలేగాళ్ళు గుర్రాలతో తోలుకుంటున్న జాగ. ఫ్రెండ్స్ ఇదంతా అల్లా గుండమంట. మొహరం చేసే తౌడు ఇక్కడంతా ఉండ ఆడుకుంటా అంట. ఇక్కడ పీర్ల సావుడు ఉందంట. పీర్ల సావుడి ఇక్కడ ఉందంట. చూద్దాం చూద్దాం ఇక్కడ. అంతా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ పీర్ల సావడి. కూలిపోయింది. పీర్ల సావడి అయితే కూలిపోయింది ఫ్రెండ్స్. లేదు, ఈ గోడే పీర్ల సావడి అంట. ఈ గోడ పీర్ల సావడి. దీన్ని ఎర్రదొన అంటారంట. నీళ్ళు అన్నీ ఇంకిపోయినాయి. ఎర్రదొన అంతా మర్రి చెట్లు పడిపోయినాయి ఫ్రెండ్స్. చాలా భయంకరంగా ఉందబ్బా. చూడండి క్లోజ్గా చూపించు. ఈ కోటకు కావిలంట వీళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు అయితే ఏమి అడగండి. దొరల పేరే తెలియదంటే ఇంక వాళ్ళ పేర్లు మనం చెప్పలేము. చరిత్ర ఎవరు చరిత్ర కానీ చూడలేని దొరలు. ఇక్కడైతే గేవు సొరంగం ఉంది. దీనికి సొరంగం పోయేకైతుందా లక్ష్మి? ఉంది లోపల కదా. లోపల ఉంటే పదం చూడు. వెళ్ళే కదా. బాగుండదు. చరిత్ర గుర్తించలేని కోట. ఇలాంటి కోట మన పల్లెల్లో ఇంకా ఉండా ఎవరు చూడలేకపోయినందుకు మనము చాలా బాధపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఎన్నో కోటలు ఎంతో చరిత్ర చెప్పుకుంటున్న మన భారతదేశంలో ఇలాంటివి ఇంకా ఎన్నో మనం మర్చిపోయాము. చాలా ధైర్యం చేసి వచ్చాం ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా. అక్కడ చూడండి ఫ్రెండ్స్, జెండా అయితే నాటినారు. అక్కడ కూర్చో జెండా. అక్కడికే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చిన్న చిన్న రంధ్రాలు కనపడుతున్నాయి కదా. ఆ చిన్న చిన్న రంధ్రాల్లో పిరింగులు అంటే బందూకులు అంటారు. అప్పట్లో పిరింగులు పెట్టుకొని శత్రువులు కోటపైకి ఎవరన్నా దాడి చేసేకొస్తే దాడి చేసేకొచ్చే వాళ్ళతో ఆ పిరింగులు ఆ రంధ్రాల్లో పెట్టుకొని కాలుస్తారంట. అంతా శిథిలమైపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైకి వెళ్ళి చూద్దాం రండి.
దొరల కాలం నాటి జెండా పడతా ఉంది, కనిపిస్తున్నది. దాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. జాగ్రత్తగా రా లక్ష్మి, జాగ్రత్తగా. చూడండి ఫ్రెండ్స్, కొండ పైన ఉన్నాము. జన్మ ధన్యం అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. చూపించాలని నేనే ఎంత ఖుషిగా పడతానా. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నాకు మాత్రం చాలా ఖుషిగా ఉంది. ఇట్లా నేను చూడలేనేమో. లక్ష్మి చూడు, దిగు ఏదో సొరంగం మాదిరి ఉంది కదా, కదా సొరంగం కదా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ పడే కదా. లేదు పోయినంటే అప్పుడే పోయింది సరుకు. ఎంతో అందంగా ఉన్న పాలేగాళ్ళ కోట ఎవరు గుర్తుపట్టలేనంత హీన స్థితిలో ఉన్నది. ఏం పేరు పెట్టుకున్నా ఫ్రెండ్స్, టవల్ అనుకు, టవల్ ఇది పాలేగాళ్ళ జెండానేమో అనుకుంటే ఎవరో టవల్ కట్టినారు ఫ్రెండ్స్. చూడండి జెండానేమో అని ఫుల్ ఖుషి పడిపోతే. పెద్ద పక్కడ ఉన్నాడు శత్రువులు కోటపైకి దాడి చేస్తే ఫిరింగులు ఇందులో ఉంచుకొని కాలుస్తూ ఉండ్రంట. ఈ స్థలానికైతే మీరు తప్పకుండా రావాల్సిందే ఫ్రెండ్స్. వచ్చి చూడండి, మేము చెప్పేది కాదు, మీరు వచ్చి చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి కోటని కూడా మన వాళ్ళు గుర్తించలేకపోయారు, ఆ చరిత్రలోనూ రాయలేకపోయారు. ఒక్కిరిబాయి అదా, దేవస్థానం గుడిని అతని కంట్లో ఎప్పుడు నీరు కడతా ఉన్నాయి, కారుతా ఉంది. ఇప్పుడు కారుతుందా చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనపడనుకుంటా జూమ్ చేసే కై లేదు. కన్నీరు బాయ్ అక్కడ ఒక దేవస్థానం ఉందంట, అందులోంచి ఎప్పుడు కన్నీళ్ళు కారుతా ఉంటాయంట దేవునికి. గంగను బత్తేరు అంట ఫ్రెండ్స్, గంగను బత్తేరు.
ఈ కోట అంతా తండ్రి కొడుకు ఇద్దరే కట్టినారంట ఫ్రెండ్స్. కొడుకు రాయగేస్తే కడతానంట, ఇవి కొడుకు రాయగేస్తే తండ్రి పట్టుకొని కడతానంట. ఓహో, ఇంకా నీకు పెద్ద పేరు చెప్పాడంటే ఆ వీటి కోట కడుతుంటే ఆయమ్మ ఒక ఆయమ్మ భోగమయమ్మ అంటారు, అంటే ఏమంటారు వేస్యా అంటారు. సారీ అట్లా అనుకో అనొచ్చిన వాళ్ళని అనకూడదు, మాకు తెలీదు. వేస్యా కొడుకలు చూసి మోహించేలకు కొడుకు ఆయమ్మకు లొంగిపోయి నైట్లో ఒక రాత్రి ఆయమ్మతో గడిచేసరికి పొద్దున్నే ఒక రాయి కూడా ఎగయలేకపోయాడంట. మళ్ళీ ఏం జరిగింది అంతేనా? మళ్ళీ ఏం జరిగిందో పెద్దప్పకు కూడా తెలియదంట. లక్ష్మి చూడండి ఫ్రెండ్స్, జెండా అనుకున్నాము, జెండా అంటే ధ్వజ పతాకము వాళ్ళ ధ్వజమేమో అనుకున్నాము, కాదు ఇది ఎవరో పాత గుడ్లు ఎత్తుకొచ్చి కట్టారు. అయినా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడేమో ఉంది. పదాం పదాం రా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూపించు, అది నల్లముందు కోట అంట. అంటే నల్లముందు అంటే అక్కడ పిరంగిలికి మందు నూరుకుంటున్న కోట, అంతా శిథిలమైపోయింది, అక్కడ పోలేము అంటున్నాడు. అంత దావలు మోసుకుపోయినాయి అంటున్నాడు పెద్దప్ప, అందుకు అక్కడ లెక్క అక్కడ పోలే పోయేకి ఛాన్సే లేదు. జస్ట్ చూపిస్తున్నామంతే ఫ్రెండ్స్, హుషారుగా రా లక్ష్మి. ఫ్రెండ్స్ వీడియో ఎక్కువ లెంత్ అయిపోయింది, నెక్స్ట్ వీడియోలో మూడు నాలుగు శాసనాలు అయితే ఉన్నాయి, మూడు నాలుగు చోట్ల ఉన్నాయి, శివుడి లింగము, ఆంజనేయ స్వామి దేవస్థానము, నెక్స్ట్ కోనేరు, అక్క దేవతలు కొలువున్న స్థలము మొత్తం మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.